హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెకండ్ వన్డేలో రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్లో 25 పరుగులు అవుట్ అయ్యాడు. ఇక శిఖర్ ధవన్ 4 పరుగులకి. తర్వాత విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి ఒక సూపర్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. అయితే ఈ క్రమంలో ఈరోజు మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొన్ని రికార్డ్స్ను బద్దలు కొట్టాడు. సో అవేంటో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ ఈరోజు మ్యాచ్లో 79 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మరొకసారి తన ఫ్యాన్స్ని నిరాశపరిచాడు సెంచరీ చేయకుండా. కోహ్లీ ఈరోజు మ్యాచ్లో 41 పరుగులు చేశాక గ్రేమ్ స్మిత్ రికార్డ్ని బ్రేక్ చేసి 5వ స్థానానికి వెళ్ళాడు. దానికి ముందు కోహ్లీ 6వ స్థానంలో కొనసాగేవాడు. స్మిత్ మొత్తం 150 వన్డేల్లో 5416 పరుగులు చేశాడు కెప్టెన్గా. అయితే ఈ రికార్డ్స్లో మొదటి స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు. మొత్తం 234 మ్యాచ్ల్లో 8497 పరుగులు చేశాడు. సెకండ్ ప్లేస్లో ఎంఎస్ ధోని 200 వన్డేల్లో 6641 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ బ్రేక్ చేసిన ఇంకొక రికార్డ్ ఏంటంటే 50 ఓవర్స్ ఫార్మాట్లో 3లో బ్యాటింగ్ చేసి 10,000 పరుగులని కంప్లీట్ చేశాడు. ఈ రికార్డ్ని కంప్లీట్ చేయడానికి మొత్తం విరాట్ కోహ్లీ 190 ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్లో రికీ పాంటింగ్ ఉన్నాడు. 3లో బ్యాటింగ్ చేసి రికీ పాంటింగ్ ఇప్పటి వరకు 12,662 పరుగులు చేశాడు. యావరేజ్ 42.48గా ఉంది. అయితే కోహ్లీ విషయానికి వచ్చామంటే 3లో బ్యాటింగ్ చేసి ఇప్పటి వరకు 36 సెంచరీలు నమోదు చేశాడు. యావరేజ్ 62గా ఉంది. ఇక మిగతా కోహ్లీ చేసిన 7 సెంచరీలు మిగతా పొజిషన్స్లో వచ్చినవి 3లో కాకుండా. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది కేఎల్ రాహుల్ గురించి. వన్ డేస్లో తన 50 100ని కంప్లీట్ చేశాడు. అయితే ఇది ఖచ్చితంగా ఒక మరుపురాని 100 అయిపోతుంది. ఎందుకంటే టీమిండియాకు చాలా అవసరమైన 100 ఈరోజు ఈ మ్యాచ్లో. కోహ్లీతో కలిసి చాలా మంచి పార్ట్నర్షిప్ని బుల్ చేయడమే కాకుండా రిషబ్ పంత్తో కలిసి కూడా మంచి పార్ట్నర్షిప్ని బుల్ చేశాడు. ఇద్దరు కలిసి 100 రన్స్ పార్ట్నర్షిప్ని కంప్లీట్ చేశారు. కేఎల్ రాహుల్ 100 చేయడమే కాకుండా రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ మధ్య 100 రన్స్ పార్ట్నర్షిప్ కూడా కంప్లీట్ అయింది ఒకే సమయంలో. T20లో సరిగ్గా పర్ఫామ్ చేయని కేఎల్ రాహుల్ వన్ డే ఫార్మాట్లో మాత్రం అదరగొట్టేశాడు. ఫస్ట్ వన్ డేలో కూడా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈరోజు మ్యాచ్లో మాత్రం సెంచరీ చేసి తన సత్తా ఏంటో చూపించాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక వచ్చిన రిషబ్ పంత్ తనదైన శైలిలో విజృంభించాడు. సూపర్గా పర్ఫామ్ చేశాడు. చాలా ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. ఒక్కసారిగా తను రాగానే టీమిండియా మొమెంటం చేంజ్ అయిపోయింది. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అందులో 3 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. అంతేకాకుండా 2 సార్లు అంపైర్ తప్పు నిర్ణయం నుంచి రివ్యూ తీసుకొని బయటపడ్డాడు. రిషబ్ పంత్కి ప్లేస్ ఇవ్వగానే టీంలో మంచిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీల మీద బౌండరీలు, సిక్స్ల మీద సిక్స్లు కొట్టాడు ఈరోజు మ్యాచ్లో. ఇక ఈరోజు మ్యాచ్లో కేఎల్ రాహుల్ 108 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత రిషబ్ పంత్ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 7 సిక్స్లు ఉన్నాయి అందులో. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా సైతం మెరుపులు మెరిపించాడు. సిక్స్ల మీద సిక్స్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లందరూ చేతులు ఎత్తేశారు. మొదట్లో ఎంతో ఎకనామికల్గా బౌలింగ్ చేసిన వీళ్ళు చివరికి వచ్చేసరికి ఎక్స్పెన్సివ్గా మారిపోయారు. టీమిండియా కూడా మరొకసారి మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.